హాయ్ అండి, ఇప్పుడు బ్లౌజు ఫ్రంట్ పార్ట్కి బెల్ట్ వేసుకుందాం. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ బెల్ట్ వేసుకుందాం. దానికి ఫస్ట్ ఇలాగా 2 ఇంచెస్ క్లాత్ని ఇలాగా మనం అతుక్కోవాలి, స్టిచ్ చేసుకోవాలి. 2 స్టిచ్చెస్ వేసుకోవాలి, అప్పుడే మనకి స్టిఫ్గా ఉంటుంది. ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు దాన్ని ఇలాగా 2 ఫోల్డ్ చేసుకోవాలి. అలా ఫోల్డ్ చేసుకోవాలి సెంటర్కి. ఇది ఫ్రంట్ పార్ట్ అండి, చూసారు కదా. ఇది ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్. ఇలాగా మనం 2 ఇంచెస్ క్లాత్ని 1 ఇంచ్ లాగా సెంటర్కి మార్చుకుని దాన్ని ఫ్రంట్ కింద బెల్ట్ వేస్తున్నాం మనం, వేస్ట్ బెల్ట్. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి మనం షేప్ బెల్ట్ వేయకలేదు, ఇలాగా క్లాత్ మడిచి కుట్టేయచ్చు. వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు కూడాను. అలా పెట్టి ఒక పాదం వెడల్పు కుట్టుకుంటూ వచ్చేయాలి స్ట్రైట్గా. మనం బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్ చేసామో అలాగే ఇది కూడా, బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసాం కదా మనం, అలాగే ఇది కూడా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇలాగా చివరి వరకు కుట్టేసుకోవాలి. ఇప్పుడు దాన్ని మడిచి వెనక తిప్పి కుట్టుకుందాం. చూసారు కదా, ఇలా కుట్టేటప్పుడు ఇలాగా మడిచి స్ట్రైట్గా అలా అనుకుంటే మనకి స్ట్రైట్గా వస్తుంది నీట్గా. ఐరన్ చేసుకునే వాళ్ళు ఐరన్ చేసేసినా మనకు అక్కడ నీట్గా వస్తుంది, లేదు అలా గీరేసుకుని. ఇప్పుడు మళ్ళీ మన బాడీ మీద కాకుండా ఇప్పుడు మనం కుట్టిన పీస్ మీద స్టిచ్ రావాలి, పక్కనే రావాలి. ఆ ఖర్చు ఎప్పుడు రైట్ సైడ్ని చూస్తూనే ఉండాలి. మనం లోపలికి మడిచేది ఏదైనా సరే ఖర్చు మన రైట్ సైడ్ని చూస్తూ ఉండాలి.
ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు లైనింగ్ క్లాత్ మీద మనం స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇప్పుడు మనం కుట్టిన లైన్ పక్కనే ఆ లైన్ వస్తుంది, కాకపోతే బాడీ మీదకి రాకుండా లైనింగ్ పీస్ మీదకి వచ్చేయాలి. చివరి వరకు అలా వేసేసుకోవాలి లైన్. చూసారు కదా, అలాగా బాడీ మీదే ఉండకూడదు, లైనింగ్ క్లాత్ మీదే ఉండాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇంకా వీడియోలు చేస్తాను ఇలాగే. అయిపోయింది కదా, ఇప్పుడు దాన్ని వెనక మడిచి కుట్టేసుకోవాలి. ఎప్పుడు కూడా లోపలికి మడిచేవన్నీ కూడా లైనింగ్ పీస్ ఉంటేనే బాగుంటుంది, ఎందుకంటే లోపల వైపు లైనింగే ఉంటుంది కదా, అందుకని అక్కడ లైనింగ్ పీసే వేసుకోవాలి. ఇప్పుడు దాని మీద మనం స్టిచ్ చేసేసుకుందాం. ఇప్పుడు వెనక్కి ఫోల్డ్ చేసేసి ఇక్కడ స్టిచ్ చేసుకుందాం. తర్వాత మనకి వీలు ఉన్నప్పుడు హెమ్మింగ్ చేసుకోవచ్చు హ్యాండ్ తోటి. ఫస్ట్ అయితే స్టిచ్ చేసేసుకుంటే మనకి బ్లౌజ్ రెడీ అయిపోద్ది. ఇప్పుడు అందరూ కూడా మెషిన్ తోటి వేసేస్తున్నారు, హెమ్మింగ్ చాలా తక్కువ చేసేవాళ్ళు.